చిత్తూరు జిల్లా పెనమలూరు మండలం వేణుగోపాలపురం చిన్న కుగ్రామంలో భవ్యశ్రీ అనే ఒడరి జాతి బిడ్డ ఆదివారం సాయంకాలం గణేష్ నిమజ్జనం అనే టైప్లో దేవాలయాన్ని చూసేదానికి పోవడం అక్కడి నుంచి ఒక ముగ్గురు అక్కతాయిలు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి రెండు రోజులు వాళ్ళ చెరలో పెట్టుకుని ఆ మూడో రోజు చంపేసి అతి కిరాతకంగా చంపేసి ఆ అమ్మాయికి జుట్టు చాలా పొడవుగా ఉంటుంది పూర్తిగా క్షౌరం చేసేసి కనుబొమ్మలు తీసేసి కనుగుట్లు పెరికేసి కిరాతకంగా జరిగినటువంటి ఈ హత్య మీద ఆ పోలీస్ స్టేషన్లో ఆ తల్లిదండ్రులు అనుమానం కింద పిస్తే కేసు కట్టినటువంటి పోలీసులు వారం రోజుల పాటు ఎస్ఐ ఇన్వెస్టిగేషన్లో పెట్టడం చాలా దీనమైనటువంటి పరిస్థితి. ఎందుకంటున్నామంటే హైదరాబాద్లో ఒక ఆధిపత్య కులం బిడ్డని ఆడబిడ్డని చంపేస్తే వాళ్ళందరినీ కూడా ఎన్కౌంట్ చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. అయితే ఈ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి మైనర్ బాలిక 16-17 సంవత్సరాల బాలికని అంత కిరాతకంగా చంపితే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ కానీ సంబంధిత క్రైమ్ పోలీస్ స్టేషన్లు కానీ వారం రోజులు పట్టించుకోకపోవడం అనేది మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మహిళలకి చాలా చట్టాలు తీసుకొచ్చినాం, చాలా మేము ఏమి జరిగినా జనాల్లో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పే ప్రభుత్వం ఈరోజు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నా. అదే మహిళా కమిషన్ ఉంది, ఉన్నత వర్గాల్లో ఏ బిడ్డకైనా అన్యాయం జరిగితే ఆ బిడ్డకి ఎవరైతే అన్యాయం చేసినారో వాళ్ళు ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళపైన చట్టాలు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళపైన పోలీసులు ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చినారు. ఉన్నత వర్గాలకు జరిగితే బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని వెంటనే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు దానిపైన ముత్తుకరి కంఠంతో ఖండించి ర్యాలీలు చేసి అనేక ఉద్యమాలు చేస్తారు. మా పేద బిడ్డ అయినా ఒడ్డరి జాతిలో పుట్టిన పేద బిడ్డ ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఆదివారం తప్పిపోతే ఒక వారం రోజులు కూడా కనీసం ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ పట్టించుకున్న సందర్భం లేదు. ఏ అధికారి కానీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. ఒక బిడ్డ 16 ఏళ్ళ బిడ్డకి అన్యాయంగా రేప్ చేసి మా ఉరిదీసి బాయిలో పడేసి దుస్తులు మిస్ చేసిన జుట్టు గుండు కొట్టించి సగం గుండు కొట్టించి అనా రకరకాలుగా వేధించి 2 సంవత్సరాలుగా వేధించిన
వ్యక్తులు నలుగురు ఉంటే వాళ్ళు అరెస్ట్ చేసింది చెప్పరు, వాళ్ళు ఏమి ఇన్వెస్టిగేషన్ చెప్పరు, ఏ విధంగానూ దాన్ని పురోగతి చూపించట్లేదు. ఈ పోలీస్ వారిని ఎవరైతే ఉన్నారో ఆ స్టేషన్లో ఎస్ఐ గారు కావచ్చు, సిఐ, డిఎస్పి, వీళ్ళు పూర్తిగా పక్కన పెట్టాలా. పక్కన పెట్టడం కాదు, వీళ్ళు సస్పెండ్ చేయాలా, రిమూవ్ చేసి మిగతా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉంటుందో సిబిఐ ఎన్క్వైరీ చేస్తే తప్ప. ఇప్పుడు చూసిన సందర్భంలో ఈరోజు కూడా ఒక సందర్భం జరిగింది, బావిలో నీళ్ళన్నీ తోడేశాం, అక్కడే జుట్టు అంతా ఉందన్నారు. ఒక మనిషి బావిలో పడి చనిపోతే ఆ బిడ్డకి ఆల్రెడీ ఈత వచ్చు, ఈత కొట్టే బిడ్డ, ఆ బిడ్డ ఈత వచ్చిన బిడ్డ చనిపోతే 2 రోజులకే పూర్తిగా గుండు కొట్టిన సందర్భం ఉంటుందని అడుగుతున్నా. సమాజంలో అందరూ చూసాం ఎన్నో సందర్భాల్లో మహిళలు బావిలో పడిపోయిన సందర్భము, నీళ్ళు తాగితే కడుపు ఉబ్బిపోయి శరీరం అంతా లావు అయిపోయే సందర్భం చూసాం. కానీ ఇక్కడెక్కడ నీళ్ళు మింగినట్టు కానీ శరీరం లావు అయినట్టు కానీ లేదు. ఆమెకి ధరించిన దుస్తుల్లో కూడా మిగతా ఏ అయితే దుస్తులు ఉన్నా ఎన్ని మిస్ అయినా కూడా ఏది కానీ కలెక్ట్ చేసిన సందర్భం లేదు. ఆ పోలీస్ వారు దేనికి లొంగినారు తెలీదు, ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల.